వెల్కమ్ టు హిట్ టీవీ. పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో ఒక సంచలనం. అయితే ఎంత హాట్ టాపిక్ అయినా సరే, కార్యక్రమం ఏదైనా సరే, సీఎం జగన్ ప్రస్తావన లేదే జనసేనాని ఏ పని చేయలేరు. ప్రతిదీ జగన్ కు ముడిపెట్టి విమర్శించడం పవన్ కు వ్యసనంగా మారింది. సీఎం జగన్ పై విద్వేష వైఖరి తనకు నష్టం తెస్తుందని పవన్ కళ్యాణ్ గ్రహించినట్టున్నారు. అందుకే జగన్ తో తనకు వ్యక్తిగత గొడవే లేదని ఆయన అనడం ప్రాధాన్యం సంతరించుకుంటుంది. ప్రస్తుతం ఆయన మచిలీపట్నంలో వారాహియాత్రలో భాగంగా పర్యటిస్తున్నారు. మహాత్మా గాంధీ అలాగే లాల్ బహదూర్ శాస్త్రుల జయంతి సందర్భంగా పవన్ వారికి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో విభేదాలు సహజమన్నారు. గాంధీ అంబేద్కర్ల మధ్య రాజకీయ విభేదాలు ఉండేవన్నారు. అంత మాత్రాన నేతలిద్దరూ వ్యక్తిగతంగా కలహించుకోలేదన్నారు. ఆ స్ఫూర్తి నేటి నేతల్లో కొరవడిందన్నారు. అంబేద్కర్ తో విభేదాలను పక్కన పెట్టి దేశ ప్రయోజనాల దృష్ట్యా ఆయన్ను రాజ్యాంగంలో రాయడంలో క్రియాశీలకంగా నియమించాలని గాంధీజీ సిఫార్సు చేశారని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. రాజకీయంగా విభేదిస్తే చాలు, మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యక్తిగతంగా కక్షతో వ్యవహరిస్తున్నారని పవన్ విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో అలాగే వైసీపీ నేతలతో తనకు వ్యక్తిగత గొడవలు లేవని పవన్ కళ్యాణ్ అన్నారు. పరిపాలన విధానాలు సరిగా లేవని మాత్రమే తాను చెప్పానన్నారు. అంతే తప్ప జగన్ ను కించపరచాలని, తిట్టాలని, ఎదురు తిరగాలని తనకు లేదన్నారు. గ్రామ స్వరాజ్యాన్ని జగన్ చంపేశారని పవన్ విమర్శించారు. బ్రిటిష్ నాయకులకు ఉన్నంత సంయమనం మన సమకాలీన నాయకులకు లేదని పవన్ చెప్పారు. తెల్లుడికి భయం ఉండేదన్నారు. మన నేల నుంచి వచ్చిన నాయకులు కావడంతో వీళ్లకు భయం లేదన్నారు. బ్రిటిష్ వాళ్ళకంటే వీళ్ళు బాగా విడదీస్తారన్నారు. వర్ధమాన రాజకీయ నాయకుల చేష్టలు, గాంధీజీ సిద్ధాంతమైన అహింస రాజకీయాలను జనంలోకి తీసుకెళ్లడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఒక్కోసారి క్షమాపణలు చెప్పి ముందుకెళ్తూ ఉంటామన్నారు. ఈ సమకాలీన రాజకీయ పరిస్థితులు అలాంటివన్నారు. సీఎం జగన్ పై పవన్ వ్యక్తిగత విమర్శలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. జగన్ పై విమర్శల డోసు పెరిగి అంతిమంగా అది తనకే రాజకీయ నష్టాన్ని తీసుకొస్తుందనే భయం పవన్ ను వెంటాడుతున్నట్టుంది. ఆ కారణంగానే జగన్ పై తనకు వ్యక్తిగత ద్వేషం లేదని పవన్ క్లారిటీ ఇచ్చారనే చర్చ జరుగుతోంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు, దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు, విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది. హిట్ టీవీ, ఇది సామాన్యుడు టీవీ.